పెట్టి ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ఇటీవల కాలంలో విస్తారంగా కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకొండగా మారాయి. ఇక ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టుల గేట్లు మూసివేశారు అధికారులు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. జూరాలకు కేవలం 9,705 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 21,082 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులు 8.55 టీఎంసీల నీరు ఉంది. అటు శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం కాస్త తగ్గింది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లు మూసేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 17,471 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 97,541 క్యూసెక్లుగా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 192.53 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. శ్రీశైలం గేట్లు క్లోజ్ చేయడంతో సాగర్ కు వరద ప్రవాహం తగ్గింది. సాగర్ ఇన్ఫ్లో 46,679 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 312.04 టీఎంసీల నీరు ఉంది.